మనకి ముగ్గురు మంత్రులు నారాయణ గారు, అదేవిధంగా సునీత గారు, మళ్ళా మన మంత్రి సిద్ధా రాఘవరావు గారు, వీళ్ళందరినీ కూడా ఎన్నికల పరిశీలకులుగా ఈరోజు నియమించారు. వాళ్ళందరూ కూడా పొద్దున్నే 10 గంటలకు మీటింగ్ పెట్టాం, అందరూ వచ్చారు. కాకపోతే చిన్న ఇన్సిడెంట్ జరగకూడనిది ఇక్కడ జరిగింది, దానివల్ల కొంత డిస్టర్బ్ అయింది. మామూలుగా ఎవరైతే అనుచరులతోటి వచ్చిన ఈరోజు అటు బలరాం కానీ ఇటు రవి గారు కానీ వాళ్ళతోటి వచ్చిన వెనకాలుండే కార్యకర్తలు ఏదో తొందరపడి మాట్లాడటం వల్ల ఈ గొడవ చిన్నది ఇష్యూ అయింది. దాన్ని ఇమీడియట్గా దాన్ని షార్ట్అవుట్ చేసి అందరినీ పంపించి గొడవ లేకుండా దాన్ని కూడా వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. తర్వాత రవి గారి అభిప్రాయం సేకరణ మంత్రుల చేత కూర్చోబెట్టేసి వాళ్ళ చేత మాట్లాడించి ఆయన కూడా పంపించడం జరిగింది. ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ జరగని, ఎప్పుడూ క్రమశిక్షణగా అందరం కూడా ఎన్నున్నా కూడా పార్టీకి సంబంధం వచ్చేటప్పటికి అందరం కలిసి పనిచేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కానీ పార్టీ ఈ విధంగా జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఏ అయితే నియోజకవర్గాల్లో ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఆయనే షార్ట్అవుట్ చేయాలి కాబట్టి ఆయన సమక్షంలో కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా షార్ట్అవుట్ చేయమని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి తొందరలోనే ఏ అయితే సమస్యలు ఉన్నాయో దాని మీద చేర్చకపోతే రేపు 19 ఎలక్షన్స్కి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక నియోజకవర్గాల జిల్లాలో ఈరోజు అన్ని పరిస్థితులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని షార్ట్అవుట్ చేయాల్సిన ఇది కూడా మన ముఖ్యమంత్రి గారి మీద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ఈ ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కార్యకర్తలు ఈరోజు ఈ చిన్న ఇష్యూస్ వల్ల కార్యకర్తలు ఈరోజు చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి కార్యకర్తలు కూడా అన్ని విధాలుగా కూడా మనం తీసుకెళ్లాల్సిన బాధ్యతలు ఉన్నాయి. కార్యకర్తలకు కూడా ఇటువంటి ఇబ్బందులు మళ్ళా జరగకుండా దానికి కఠినమైన నిర్ణయాలు తీసుకొని తప్పకుండా కూడా పూర్తి న్యాయం చేసేటట్టుగా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం.